కాలమెల్ల దాటిపోయి మేలుకొనుము సంగమా, కాలమెల్ల దాటిపోయి మేలుకొనుము సంగమా. వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు లందుకో ప్రభు, వందనంబు లందుకో ప్రభు. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు, కన్న తండ్రి మించి ఎప్పుడుగాచియు. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు, కన్న తండ్రి మించి ఎప్పుడుగాచియు. ఎన్నలేని దీవెనలిడనున్న యేసువా, యాన్ని రేట్లు స్తోత్రములివిగో, యాన్ని రేట్లు స్తోత్రములివిగో. ప్రాతవచ్చరంపు పాపమంతయు ప్రీతిని మన్నించి మమ్ముగావుము. నూతనార్థమునను నీదు నీతి నొసగుమా, దాత క్రీస్తు నాథ రక్షక, దాత క్రీస్తు నాథ రక్షక. దేవ మాదుకాలు సేతులెల్లను సేవకాలి తనువు దినములన్నీయు, నీవు సంగు వెండి పసిడి జ్ఞానమంతని సేవాకై అంగీకరించుమా, సేవాకై అంగీకరించుమా. కోత కొరకు దాస జనమునంపుము, ఈతరి మాలోటు పాటలు తీర్చుము. పాత కంబులెల్ల బాపి భీతి బాపుము, ఖ్యాతి నొందు నీతి సూర్యుడా, ఖ్యాతి నొందు నీతి సూర్యుడా. మా సభలను పెద్ద చేసి పెంచుము, నీ సువార్త చెప్పు శక్తి నీయుము. మోసపుచ్చు నందకారమంత ద్రోయుము, యేసు కృపన్ కుమ్మరించుము, యేసు కృపన్ కుమ్మరించుము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. ప్రియ దేవుని బిడలారా, మీరు మీ కుటుంబాలు అన్ని క్షేమంగా ఉన్నారని తలస్తున్నా. మీకోసం అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా కోసం, మా ఈ దేవుని రాజ్య సువార్త అను టీవీ కార్యక్రమం కోసం మీరు కూడా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారని నమ్ముచున్నాం. కార్యక్రమంలోనికి వెళ్లే ముందుగా చిన్న ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరమందు ఆశ్రయుడైన మా గొప్ప దేవ, పరిశుద్ధమైన తండ్రి స్తోత్రం. దయగల నాయన, ఈ కార్యక్రమం ద్వారా అనేక కుటుంబాలను దర్శించినట్లు మీరు మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి దేవ స్తోత్రాలు. కార్యక్రమాన్ని అందిస్తున్న ప్రియ కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఇంకా అనేకులను ప్రోత్సహించండి. దేవుని రాజ్య సువార్త అనేకులకు తండ్రి చేర్చగలిగినటువంటి సహాయ సహకారములు ప్రభువ దయతో అనుగ్రహ చేస్తూ ఈ కార్యక్రమమును నిరాటంకముగా కొనసాగించు దీవెన మాకు దయచేయమని, అలాగే చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు రక్షించి దీవించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడలారా, మనము ఈ మధ్యకాలములో మనకు తెలియకుండానే మన వలన జరిగేటటువంటి కొన్ని పాప కార్యములు అనే వాటిని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. మతభేదము పాపం, మతములో భేదాలు కలిగించడం, మతములో భేదాలు సృష్టించడం, దాని ద్వారా విశ్వాసుల యొక్క మనసులను చెరపడం, చెరగొట్టడం,
వారిలో ప్రతీకార ద్వేషాలు నింపడం అనేటటువంటివి పాపముగా మనం పరిగణించాలి. దేవుని మాటలు మనకు తెలియచేస్తూ ఉండగా గత దినాల్లో మనం వాటిని ధ్యానించుకుందాం. ఈ దినము 8వ అంశం, మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 10-12 వచనాల భాగం మనం చదువుకొని ధ్యానించుకుందాం. ఏలా అనగా, జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకును గదా. అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయేనో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఇలాగూ నీ సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుదురు. ప్రియా దేవుని బిడలారా, అపోస్తలుడు పౌలు విగ్రహములకు అర్పించినది తినడం అనేది పాపం అని తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు విగ్రహాలను ప్రోత్సహించలేదు. ఎప్పుడు కూడా ఆయన విగ్రహాలను గురించి ఖండిస్తూ వచ్చాడు. ఆయనకు నచ్చనిది విగ్రహారాధన. దేవుడు ఖండితముగా ఆజ్ఞాపించినటువంటిది విగ్రహారాధన జోలికి మీరు వెళ్ళకూడదు అని. ఆనాడు దేవుని బిడలకు ఆయన ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను ప్రియ దేవుని బిడలారా, నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి క్రిందనే కానీ నీవు ఎలాంటి విగ్రహాలను చేసుకోకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేటటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆకాశం అందే కానీ క్రింద భూమి ఎందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు, దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇది దేవుడు ఆనాడు 10 ఆజ్ఞల్లో ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ. ప్రియ దేవుని బిడలారా, ఈ ఆజ్ఞను అతిక్రమించేటటువంటి వారు పాపము చేయువారై ఉన్నాడు. దేవుడు దేనినైనా సహిస్తాడు, కానీ విగ్రహారాధనను మాత్రం ఎంత మాత్రము కూడా సహించడు. ఆయన తప్ప మనకు వేరొక దేవుడు ఉండకూడదు, లేడు అనేది సత్యం. ఉండకూడదు అనేటటువంటిది మనము అనుసరించాల్సినటువంటి మార్గం. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించినట్టుగా దేవుడు అసహించుకునేటటువంటి, దేవుడు అయిష్టపడేటటువంటి విగ్రహారాధన అనేది నీవు చేయకుండా జాగ్రత్త పడాలని ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు తన బిడలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆజ్ఞ అతిక్రమం పాపమన్న సంగతి మనం అందరం ఎరిగినటువంటి సత్యం. కొందరు క్రైస్తవులు దేవుని బిడలైనటువంటి వారు, కొంతమంది స్నేహభావము చేతనో ఈ మతాభిమానము చేతనో దేని వలనైతేనేమి ప్రోత్సహించబడి విగ్రహాలకు అర్పించినటువంటిది తినడం అనేటటువంటిది మనం చూస్తూ ఉంటాం. విగ్రహాలకు అర్పించేటటువంటిది మనం తింటూ తినడం అనేది చూస్తూ ఉంటాం. క్రైస్తవుడు దేవుని యందు భయభక్తులు కలిగిన దేవుని బిడలు ఇలాగూ చేయటం వలన బలహీనుడైనటువంటి వాడు ఒకడు ఉంటే నీవు చేసే ఆ పని వలన వాడు కూడా ప్రోత్సహించబడి నిన్ననుసరించి వాడు కూడా ఆ విగ్రహాల దగ్గరది తినడానికి ఆసక్తి చూపుతాడు కదా, అది పాపము కదా అని పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. అది పాపం. ఆ పాపము నీకు నీ కుటుంబానికి కూడా అది శిక్ష తెచ్చేటటువంటిదిగా ఉంటుంది. ప్రియ దేవుని బిడలారా జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండములో కూడా 5వ అధ్యాయం మనం గమనిస్తే ఇలాంటి మాటలే మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 7-9 వచనాలు కనుక మనం గమనిస్తే ఇలాంటి మాటలే ఆ భాగములు కూడా 2వ భాగముగా దేవుడు మోషే ద్వారా చెప్పినటువంటి మాటలుగా లిఖించబడ్డాయి. అయితే దీని వలన అనగా విగ్రహారాధన వలన దేవుని ద్వేషించే వారమవుతున్నామన్న సంగతిని మనం గ్రహించట్లేదు. విగ్రహాలకు పెట్టినది తినటం వలన దేవునికి అయిష్టమైన కార్యమును మనం చేస్తున్నామన్న సంగతిని గ్రహించలేదు. ప్రియ దేవుని బిడలారా,
ఆయన అంటాడు, నేను రోషము కలిగినటువంటి దేవుడు, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరాల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తా. ఆయనను ఎవరు కూడా ద్వేషించకూడదు. విగ్రహారాధన చేస్తున్నామంటే, దేవుని బిడలు విగ్రహారాధనను ప్రోత్సహిస్తున్నారంటే, ప్రోత్సహింపబడుతున్నారు అని అంటే, దానిని బట్టి దేవుణ్ణి మనం దూషించినట్లుగాను, దేవుని మనం బాధించినటువంటి వారిగాను, ముఖ్యంగా దేవుని మనం ద్వేషించినటువంటి వారిగాను మార్చబడుతున్నామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడలారా, అది మనకు మన కుటుంబాలకు శాపమును తెచ్చిపెడుతుందన్న సంగతిని గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు ప్రేమించినటువంటి వారి కనగా ఈ విగ్రహాలను పూజించడం కానీ, విగ్రహాల దగ్గర అర్పించినది తినేసి పాపము చేయటం వలన కానీ పొందేటటువంటి శాపము ఎంత భయంకరమైనగా ఉంటుందో, మనము దేవుని ప్రేమించడం వలన, గమనించండి, దేవుని యొక్క ప్రేమ ఇందులో కూడా బయలుపరుస్తున్నాడు. ఆయన విగ్రహాలను సహించలేని వాడిగా అయినప్పటికీ, విగ్రహాలను ప్రోత్సహించినటువంటి వాడైనప్పటికీ కూడా అది పాపముగా ఎంచబడినప్పటికీ కూడా, ప్రియ దేవుని బిడలారా చూడండి, శిక్ష అనేది 3-4 తరాల వరకే పెడుతున్నాడు దేవుడు. ఆయన ప్రేమ చూడండి ఎంత గొప్పదో అర్థం చేసుకుందాం. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుందాం. గమనించండి, నిర్గమకాండములో 20వ అధ్యాయము 5వ వచనాన్ని 6వ వచనాన్ని మనం గమనిద్దాం ఈ సమయం. ప్రియ దేవుని బిడలారా చూడండి, నీ ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో. గమనించండి ప్రియ దేవుని బిడలారా, విగ్రహారాధన చేసి దేవుణ్ణి ద్వేషించేటటువంటి వారి విషయములో ఆయన ఆ కుటుంబానికి, ఆ బిడలకు 3-4 తరాల వరకు శిక్ష పెడుతున్నాడు. 3-4 తరాల వరకే ఆ శిక్ష. అయితే నన్ను ప్రేమించి, 6వ వచనం చూద్దాం, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నానంటాడు. చూడండి ఎంత గొప్ప ప్రేమ. నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ దేవుని ద్వేషించినటువంటి క్రియలు చేస్తూ ఉన్నప్పటికీ దాని యొక్క ఫలితం మనం అనుభవించేటటువంటిది 3-4 తరాలు అంటున్నాడు దేవుడు. చాలా అండి, ఒక ఆలోచన చేస్తే ఈ 3-4 తరాల్లో నీ కుటుంబం అంతరించిపోవడానికి ఇంతకన్నా సమయం ఎందుకు? ఇంకా దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టి మనం చేసే పాపాన్ని క్షమిస్తూ 3-4 తరాల వరకు కరుణిస్తున్నానని అంటున్నాడు. 3-4 తరాలు కాదు, 3 రోజుల్లోనే 3 నిమిషాల్లోనే మన కుటుంబాలను అంతరింప చేయగలిగిన శక్తిమంతుడు ఆయన. 3-4 నిమిషాలు చాలు, ఆయనకు పెద్ద సమయం అక్కర్లేదు. కానీ దేవుని యొక్క ప్రేమ 3-4 తరాలు, ప్రియ దేవుడి బిడలారా 3-4 తరాలు. అది ఆయనను ద్వేషించుతున్నప్పటికీ కూడా, ఆయనను నీ వలన, నీ క్రియల వలన దూషణ పాలు చేస్తున్నప్పటికీ కూడా, అన్యులు నిన్ను ప్రోత్సహించినప్పుడు నువ్వు దానిని అనుసరించడం చేత నువ్వు చేసినటువంటి పాపమును బట్టి దేవుని నామమునకు దూషణ మిములను బట్టియే కదా. పౌలు భక్తుడు అంటాడు రోమపత్రికలో, మిములను బట్టియే కదా అన్యుల ఎదుట దేవుని నామము దూషించబడుతున్నదని. అలాగూ దూషణ పాలవుతున్నా ఆయనను ద్వేషించు వారిగా మనమున్న 3-4 తరాల వరకు మనల్ని ఉపేక్షిస్తున్నాడు ప్రభు. చూడండి, 3-4 తరాల వరకు ఆయన యొక్క ప్రేమ పొందగలిగినటువంటి వారు, ఈ 3-4 తరాలలోపైన సరే గ్రహించగలిగి, నేను దేవునికి వ్యతిరేకంగా దేవుని ద్వేషించువాడనై పాపము చేస్తున్నాను, ఇదెంత ఘోర పాపం, దేవుని ద్వేషించడం అంటే ఎంత భయంకరమైన పాపమని గ్రహించుకొని దానిని మరలుకొని, ప్రియ దేవుని బిడలారా దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞలను అనుసరించగలిగినటువంటి వారమైతే, ఆ ప్రభువు 1000 తరాల వరకైనా కృప చూపుతానని దేవుడు తన వాక్యము ద్వారా మనకు ఆదరణ చూపిస్తున్నాడు. 1000 తరాలు చూడండి, దేవుని ప్రేమించడంలో మనకు ఉండేటటువంటి మన కుటుంబానికి, మన వంశానికి, మన తరాలకు ప్రియ దేవుని బిడలారా, ఒక కుటుంబము, ఒక సహోదరుడు ఉన్నాడు, కుటుంబం క్రైస్తవ కుటుంబం. నేను ఆ కుటుంబానికి దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ సహోదరి 5 ఆడపిల్లలు నాకు పాస్టర్ గారు,
మగబిడ్డ కోసం ప్రయాసపడుతున్నాం, మగబిడ్డ కావాలి. అందుకోసం ఆయన ఇంకా మా వంశము ఇంతటితోనే అంతరించిపోతుందేమో, నాకు అందరూ ఆడపిల్లలే అని బాధపడుతున్నాడు, ఇంకా మగబిడ్డ కావాలని అనుకుంటున్నాం, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని. సరేనమ్మా ప్రార్థన చేస్తానని కుటుంబంలో ప్రార్థన చేస్తుండగా ప్రియ దేవుని బిడలారా, వారి ఇంట్లో నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను, నా ఎదురుగా సహోదరి ఉంది. ప్రార్థన చేస్తుండగా వారి ఇంట్లో విగ్రహాలు బొమ్మలు తిరుగుతూ ఉన్నాయి, రౌండ్గా తిరుగుతూ ఉన్నాయి. చిన్న చిన్న బొమ్మలు రౌండ్గా తిరుగుతున్నాయి, రౌండ్గా తిరుగుతున్నాయి. నేను ప్రార్థన ముగించి, అమ్మా మీ కుటుంబంలో ఇలాగూ నాకు కనిపించింది, ఏంటి అమ్మ అంటే వాళ్ళు ఆ సహోదరి తన పాపమును ఒప్పుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన ముగించి విషయం చెప్పగానే వారు తమ తప్పును ఒప్పుకున్నారు. ఏంటంటే వాళ్ళు విగ్రహాల దగ్గర అర్పించినటువంటిది తినేటటువంటి వారు. ఎక్కడైనా భోజనాలు పెడుతున్నారు, విగ్రహాల దగ్గర భోజనాలు పెడుతున్నారు అని అంటే వారు అక్కడికి వెళ్ళి భోంచేయటమే కాదు, అక్కడ మిగిలింది కూడా తీసుకొచ్చుకొని తమ పిల్లలకు పెట్టుకునేటటువంటి వారని తర్వాత నాకు ఆ సహోదరి చెప్పింది. గమనించండి, దాని వలన ఒక క్రైస్తవ కుటుంబం ఎంత నష్టపోయింది. ప్రియ దేవుని బిడలారా, ఎంత నష్టపోయింది చూడండి. ఇక నా వంశము ఇంతటితో అంతరించిపోయిందేమో అనే భయం ఆ సహోదరులకు కలిగింది. నేను హెచ్చరించాను, ఇది తప్పమ్మా, విగ్రహాల దగ్గర దేవుని బిడలు క్రైస్తవులైనటువంటి పేరు పెట్టుకున్న జనాంగం విగ్రహాల దగ్గర అర్పించింది తినడం పాపం అని అంటే ఏం చేస్తాం పాస్టర్ గారు, మా మామగారు చేస్తాడు ఈ పని, ఆయన చెప్పింది విండు, ఆయనకి ఆయనదే మతం అని చెప్పి ఆ సహోదరి ఎంతగానో వేదన చెందింది. ప్రియ దేవుని బిడలారా, దాని వలన ఆ కుటుంబం ఏం పోగొట్టుకుంటుందో, ఎంత ఆ స్వాచ్ఛము అనేటటువంటి దీవెనకు దూరం అవుతున్నారో కుటుంబం ఆలోచన చేయట్లేదు. ఓ సహోదరుడు, ఓసారి కొంతమంది విగ్రహాలు పెట్టుకొని బండ్లో పోతూ ఉన్నారు. వాళ్ళు చిన్న గిన్నెలో పలహారం అందిస్తున్నారు, చిన్న గిన్నె కప్పులో. ఓ సహోదరుడు ముసలివాడు, సరిగా నడవలేడు, క్రైస్తవుడే. వేరే వాళ్ళైతే మనం అనుకోం ప్రియ దేవుని బిడలారా, దేవుని కుటుంబాలారా, గమనించండి, ఆ క్రైస్తవుడే ఆ బండమటి పోతూ ఆ చిన్న కప్పులోని పలహారాన్ని అందుకోవడానికి ప్రయాసపడుతున్నాడు, దాన్ని అందుకొని తినేస్తున్నాడు, ఆపగా తినేస్తున్నాడు. ఏంట్రా ఇది, నేను తర్వాత కలిశాను అతన్ని, ఏమయ్యా ఏంటి ఇలా చేస్తున్నావు నువ్వు, నిన్ను చూశాను నేను, నాకు చాలా బాధ అనిపించింది, తప్పు అది, ఎంత దానితో నీకు కడుపు నిండుతుందని అంత ఆత్రంగా నడవలేకల్లా కర్ర ఊత బొట్టుకొని పరిగెత్తడానికి సిద్ధపడుతూ దాన్ని అందుకొని తింటూ ఉన్నావే, ఇంత కప్పులోది నీకు ఎంత కడుపు నిండుతుంది, ఎందుకు ఇలాంటి పాపం చేస్తున్నావు, దేవుడు సహించడు, జాగ్రత్త అని అతన్ని హెచ్చరించాను. ప్రియ దేవుని బిడలారా, దాని వలన వాళ్ళు ఏం పోగొట్టుకుంటున్నారు. యిర్మీయా గ్రంథం మనం ఒకసారి గమనిస్తే, యిర్మీయా గ్రంథం 12:16, బయలు తోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకుని నేడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదరు, అయితే వారు నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్ళగించి బొత్తిగా నాశనము చేతును, ఇదే యెహోవా వాక్కు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని బిడలు దేవుని అనుసరించేటటువంటి వారు కావాలి, ఆయన నామమును బట్టి స్తుతించేవారు కావాలి, ఆయనను అనుసరించేటటువంటి వారు కావాలి. అలాంటి వారిని మనము దేవుడు ఆశీర్వదిస్తాడని వర్ధిల్ల చేస్తాడని తెలియచేస్తున్నాడు. ఇంకా మనము శక్తి కొలది అన్నులను దేవుని సత్యమైన దేవుని మార్గంలోనికి నడిపించగలగాలి, నిజమైన దేవుని అన్యజనులకు మనము పరిచయం చేయగలిగినటువంటి వారం కావాలి, నిజమైన దేవుని యొక్క శక్తిని ఇతరులకు పంచగలిగినటువంటి వారం కావాలి. అలాంటి వారము కాకుండా మనమే వాళ్ళ మార్గంలోనికి వెళుతూ ఉండి మనమే వారు చేసినటువంటిదిగా చేస్తూ వారు పెట్టింది మనం తింటూ
ప్రియ దేవుని బిడలారా, దేవునికి కోపము తెప్పించేటటువంటి వారిగా మనం ఉంటే, దేవుణ్ణి ద్వేషిస్తున్నాం అనేటటువంటి పాపం మనం చేసేవారమైతే, ప్రియ దేవుని బిడలారా, దాని వలన దేవుడు అంటున్నాడు, వారు నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్ళగించి బొత్తిగా నాశనం చేతును. ఎలాగో ఒక కుటుంబానికి ఇంత భయంకరమైనటువంటి శాపం అంటే వాడి వంశం అనేది ఎలా నిలబడుతుందో క్రైస్తవ బిడ్డలు ఆలోచన చేయాలి. దేవుని ఎరిగి ఉండి, దేవుని బిడలై ఉండి, దేవుని పేరు పెట్టుకున్నటువంటి జనాంగమై ఉండి కూడా ప్రియ దేవుని బిడలారా ఇలాంటి పాపం చేస్తుంటే వాళ్ళు ఆ కుటుంబాలు ఎలా వర్ధిల్లుతాయి, ఎలా స్వాస్థ్యమును పొందగలిగినటువంటి వారవుతారు, ఎలా దీవించబడేటటువంటి వారవుతారు. గమనించండి, విగ్రహాల దగ్గర తినడం అనేది పాపము అని దేవుని వాక్యము తెలియచేస్తుంది. అలాగే మనం నిర్గమకాండం 34:15-17 వరకు మనం చూద్దాం. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకునకుండా జాగ్రత్త పడము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూచుకునుము. ఎవడైనా నీ ఇలాగూ మనం కూడా స్నేహభావానికి లోనైపోతూ నా స్నేహితుడిని బాధ పెట్టడం ఎందుకు, నా స్నేహితుడు పిలిచినప్పుడు వెళదామని విగ్రహాల దగ్గర ప్రోత్సహించబడి విగ్రహాల దగ్గరది తినడానికి నువ్వు సిద్ధపడకూడదు ప్రియ దేవుని బిడలారా. జాగ్రత్త పడాలి. దేవుని వాక్యమును హెచ్చరిస్తుంది. దాని వలన నీకు కలగబోయేటటువంటి కీడు ఎంత భయంకరమైందో ఆలోచన చేద్దాం. నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూచుకొనుము, మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెల కొరకు పుచ్చుకొనకుండా వారి కుమార్తెలను తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేదురేమో. పోతపోసిన దేవతలను చేసుకున్న వలదు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, పోతపోసిన విగ్రహాలను చేసుకునకూడదు. జాగ్రత్త పడాల్సినటువంటి వారమయ్యున్నా మీరు పొంగని వాటి పండగ ఆచరించాలి. ఎంత భయంకరమైనటువంటి స్థితి చూడండి. దాని వలన ఏం పోగొట్టుకుంటున్నాం? ఒకసారి సొలొమోను మహారాజు జీవితాన్ని గురించి ఆలోచన చేద్దాం. సొలొమోను మహారాజు ప్రియ దేవుని బిడలారా ఎంత ఇలాంటి పాపానికి గురైపోయి ఎలాంటి స్థితిని ఆయన కలిగి ఉన్నాడో మనం ఆలోచన చేసుకోవాలి. సొలొమోను రాజు ఇలాగూ అన్యులతో సహవాసము చేసి అన్య స్త్రీలను మోహించి అన్యులను పెళ్లి చేసుకొని మొదటి రాజుల గ్రంథం 11:10 మనం చూస్తే చూడండి, 2వ వచనం మనం గమనించినట్లయితే, కామాతృత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను, అతనికి 700 మంది కుమార్తెలైన భార్యలు. సొలొమోను వృద్ధి 4వ వచనం, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయేను. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, చివరికి అతను పొందినటువంటి శిక్ష చూడండి. దేవుడు 9:11 మనం చూస్తే, ఇశ్రాయేలీ దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం అతని యొద్ద నుండి తొలగిపోయి, యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గై కనుక పోగా యెహోవా అతని మీద కోపించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధన కట్టడలు నీవు అనుసరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను రాజు ఇలాగూ అన్యులతో సహవాసం చేసి అన్న స్త్రీలను పెళ్లి చేసుకుని అతను హృదయము తిప్పబడి అతను విగ్రహారాధికుడై పోవటం చేత దేవుడిచ్చినటువంటి శాశ్వతమైన దీవెన విభాగింపబడినటువంటిదిగా మారిపోయింది. అప్పటి నుంచి సొలొమోను రాజ్యము వేరైపోయి రెండుగా చీల్చబడి ఇశ్రాయేలు దేశము యూదా దేశము అనే 2 భాగాలు అయిపోయింది. ఎంత ఘోరమైనటువంటి పాపం చూడండి. దాని శిక్ష ఏంటో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా గమనించి, విగ్రహాలను ప్రోత్సహించి వాటికి బలి అర్పించిన వాటిని తినకుండా క్రైస్తవ బిడ్డలు జాగ్రత్త పడి స్నేహభావం కోసమో, స్నేహము ఒక చెడిపోతుందనే ఉద్దేశము కోసమో వారు పెట్టింది తిని వారి చేత ప్రోత్సహించబడి ఇలాంటి పాపానికి దాసులైపోతే దేవుని యొక్క శిక్ష మన మీద, మన కుటుంబాల మీద ఉంటుంది. అది పాపం. విగ్రహములకు అర్పించింది తినుట
పాపం అనే సత్యాన్ని గ్రహించి ఇక నుంచైనా జాగ్రత్త పడి వాటి జోలికి పోక ఆ విగ్రహాల అర్పితమైనటువంటిది తినకుండా క్రైస్తవ బిడ్డలు జాగ్రత్త పడి తమ పరిశుద్ధతను తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ దీవించబడాలని తెలియచేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, పరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రాలు. ఈ సమయం అయినా నీ యొక్క మాటలను ప్రభు నీ ప్రియ బిడ్డలందరూ విన్నారు. విగ్రహాలకు అర్పించింది తినడం పాపమునైనా స్నేహభావము చేత ప్రోత్సహించబడి ఎవరెవరు ఇలాంటి పాపాన్ని చేసి వారై ఉన్నారో వారందరికీ మీరు ఇచ్చిన హెచ్చరికను గైకొని తండ్రి చక్కబెట్టుకోవడానికి ప్రభు క్షమాపణ కోరుకోవడానికి తండ్రి సిద్ధపరచునైనా. విగ్రహాలకు అర్పించింది తినుట పాపము, దాని వలన మా వంశమే తండ్రి అంతరించిపోయే భయంకరమైన ప్రమాదాన్ని కొని తెచ్చుకునే వారిగా ఉండకూడదు. నీ లేఖనాలు సత్యం, వాటిని ఎవరూ మార్చలేరు. దయచూపించండి. అలాగే ఈ కార్యక్రమంలోనైనా ప్రియ కుటుంబాలకు అందించిన మా సోదరులనైనా ప్రియ బిడ్డల కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నాయన ఇంకను ప్రోత్సాహకరమైనటువంటి ఆశీర్వాదాలు తండ్రి, ఆయుర ఆరోగ్యాలు ప్రభువ ప్రియ బిడ్డలకు అనుగ్రహ చేసి దీవించమని, చూస్తున్న ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని కూడా ఆశీర్వదించమని, నీ చిత్తమైతే ఈ కార్యమును తండ్రి నిరాటంకముగా కొనసాగించగలిగిన ఆశీర్వాదకరమైన నడిపింపు అనేకుల ద్వారా మాకు అనుగ్రహ చేసి ఆశీర్వదించమని యేసు ప్రేమగలనామను ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు తోడయండి. సమృద్ధి ఆదరణ కలుగు, ఆశీర్వాదం ఇచ్చి నడిపించుగాక. ఆమేన్. గారు, తెలుగు బాప్టిస్ట్ చర్చ్, క్రిస్టియన్ పాలెం, చౌటపాలెం రోడ్, దర్శి. మా ఫోన్ నంబర్ 9
9231 6592, 9492 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9492 3231 6592, 9
సంఘమునకు దీవెన తన ప్రియుల నిరీక్షణ క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన తన ప్రియుల